మరి నాన్న ఇక్కడ లేరు కదా, లేని మనిషి ముద్ద నువ్వెలా తింటావు? లహరి తినేసిందా? ఆ తినేసింది అత్తయ్య, మొత్తం ఒక్క మెతుకు కూడా మిగలకుండా కంచం అంతా క్లీన్ చేసేసింది. లహరి ఎలా ఉంది? పర్లేదు. లహరి ఏంటి లహరి, ఏమైంది, అలా ఉన్నావేంటి? నాకేమైందిరా, బాగానే ఉన్నాను. చెప్పు లహరి, మళ్ళీ ఏమన్నా జరిగిందా? రామ్ ఎందుకంత కంగారు పడుతున్నారు? ఇంట్లో ఉండగా నాకేం జరుగుతుంది? మరి నువ్వెందుకు అలా అయిపోయావు? ఏమయ్యాను? ఏం కాలేదు. నిజంగా ఏం కాలేదా? ఏం కాలేదు రామ్, కానీ నిన్ను చూస్తుంటే నాకు. ప్లీజ్ రామ్, మీరు అనవసరంగా కంగారు పడద్దు. లహరి, ఇప్పుడు నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు టకటక సమాధానం చెప్తావా? ఒక్క మాటలోనే చెప్పాలి. అదేంటి కొత్తగా? చెప్తావా లేదా? అడగండి. యాక్సిడెంట్? దెబ్బలు. డాక్టర్? ట్రీట్మెంట్. ఆనందం? రామ్. నీరసం? ఆకలి. చెప్పు లహరి, ఎందుకు నీకు నీరసం వచ్చింది? చెప్పు లహరి. చెప్తాను గానీ నాకు ఓపిక లేదురా, నాకు కొంచెం అన్నం పెడతావా? అంటే బాగా ఆకలిగా ఉంది రామ్. అంటే నువ్వు మధ్యాహ్నం భోజనం చేయలేదన్నమాట? తిన్నాను తిన్నాను రామ్. తిన్నావా? అంటే తింటే ఇప్పుడు నీ కళ్ళల్లో నీళ్ళెందుకు తిరుగుతున్నాయి? అది చెప్పాను కదా రామ్, బాగా ఆకలిగా ఉందని. అదే ఎందుకు అంటే, మెడిసిన్స్ వాడుతున్నాను కదా, అవి బాగా పవర్ ఎక్కువగా ఉన్నాయి, అందుకే మాటి మాటికి ఆకలిస్తుంది. అబద్ధం చెప్పొద్దు లహరి, నేను ఇప్పుడే వెళ్ళి వాళ్ళని. రామ్, నా మాట నమ్మవా రామ్? నిజంగా నేను భోజనం చేసావా? నిజం రామ్, మధ్యాహ్నం అక్షర భోజనం తెచ్చిపెట్టింది, కడుపు నిండా తిన్నాను. ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్ అన్నీ చేశాను, అయినా ఆకలేస్తుంది, అందుకే. అయితే ఉండు, ఇప్పుడే అన్నం తీసుకొస్తాను. Oh,
లహరి, ఏమైంది, ఎందుకు ఏడుస్తాను? ఏం లేదు, పెట్టండి. చాలు రామ్. ఈ ఒక్క ముద్ద డాక్టర్కి చెప్పి టాబ్లెట్ పవర్ తగ్గించిన ఏంటి లహరి? రామ్, నాదొక కోరిక తీరుస్తావా? ఏంటి లహరి? మీకు కుదిరితే నాకు రోజు మీ చేత్తోనే అన్నం పెడతారా? ఎందుకలా అడిగా? ఏం లేదు, మీ చేత్తో పెడితే నా కడుపు నిండిపోతుంది. అలాగే, నేనే పెడతాలే.
రాజు 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 ఏ రాజు నీకు తీసుకో తీసుకో రాజు ఏ రాజు ఇలా చూడు బాబోయ్ బాబోయ్ ఇంత డబ్బా ఇన్ని నగల ఒక మనిషి దగ్గర ఇంత డబ్బు ఉంటుందా ఏహే ఈ డబ్బంతా మన సొంతం కాబోతుంది ఇది కోట్లు విలువ చేస్తుంది రాజు డబ్బు డబ్బు రాజు ఎవర్రా మీరు మిమ్మల్ని రా ఎవరు మీరు అదే ఏ ఎవరు నువ్వు మమ్మల్ని ఎవరు నువ్వు అని అడుగుతున్నావు అవును అసలు నువ్వెవరు మా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని ఎవరు అని అడుగుతున్నావు ఏంటి ఇది మీ ఇల్ల అవును మా ఇల్లే మేమే ఇంటి యజమానులు మీ వాలకం చూస్తుంటే మీరు యజమానులు లేరు ఎత్తుకుపోతున్న వాళ్ళ ఉన్నారు ఏమి ఎత్తుకుపోతున్నావేంటి మరి లేదంటే ఆ బ్యాగ్ ఏంటి ఆ లోపల బీరువా తెరిచి ఉండడం ఏంటి అది నీకు అనవసరం ముందు నువ్వెవరు ఈ ఇంట్లోకి ఎందుకు వచ్చా రే నేను ఎవరైతే మీకెందుకు గానే మీరు నిజం చెప్పండిరా లేదంటే పిసికి చంపేస్తాను ఏ ఏంటి నీ దౌర్జన్యం చెప్తున్నాం కదా ఈ ఇంటి యజమానులు అని రే ఓనర్లు అంటున్నారు మా ఇల్లు అంటున్నారు కానీ ఓనర్లు అయితే మీ గొంతులో వండికి ఎందుకు వస్తుందిరా మీ ఇల్లు అయితే ఇల్లంతా ఖాళీకి ఎందుకు ఉందిరా ఇంట్లో వాళ్ళంతా సినిమాకి వెళ్ళారు ఓ అలాగా అయితే ఉన్నేసం ఉండండి అలాగే ఉండండి రే ఏయ్ ఏ ఎవరికి ఫోన్ చేస్తున్నావు నిన్నే ఎవరికి ఫోన్ చేస్తున్నావు పోలీసులకి
అవునరా ఒక్క నిమిషం. ఎక్కడికరా పారిపోతున్నారంటే? రాజు చంపేసేటట్టున్నాడు. నీకు చెప్పిన పని మాత్రమే చెయ్యాలి, చెప్పింది కాకుండా ఒక్క అక్షరం కూడా ఎక్కువ చెయ్యాలి. ఇదేంటి అయ్యగారు కుర్రోడుగా ఉన్న ఫోటో ఇక్కడుంది. ఈవిడ అయ్యగారు ఇదేంటి ఈ టైంలో డోర్ ఓపెన్ చేసింది? ఇల్లంతా చింద్రవందరగా ఉంది. ఎస్, మన ప్లాన్ వర్కౌట్ అయింది. నాన్న రాజు కలిసి మొత్తం దోచేసుంటారు. దోచేశారు సరే, ఇప్పుడు ఆవిడ పోలీస్ కంప్లైంట్ ఇస్తే దోచుకున్న వాళ్ళు దొరికిపోతారేమో. దానికి వేరే ప్లాన్ వేసి ఉంచాను. ముందు పదండి, లేదంటే ఆవిడకి డౌట్ వస్తుంది. పదండి పదండి. ఎస్, డబ్బు నగలు అన్ని అలానే ఉన్నాయి. ఏంటిది, అన్నీ అలాగే ఉన్నాయి కానీ తాళం తీసుంది. ఏంటిది, వచ్చింది ఎవరై ఉంటారు? దొంగలు అనుకుందామంటే డబ్బు నగలు అలాగే ఉన్నాయి, బంధువులు అనుకుందామంటే డాక్యుమెంట్స్ కూడా అన్నీ అలాగే ఉన్నాయి. పోనీ, నా సీక్రెట్స్ తెలుసుకోవడానికి ఎవరైనా వచ్చారనుకుందామంటే అవి కూడా అలాగే ఉన్నాయి. ఎవరొచ్చుంటారు?
మాణిక్యం, ఏంటిది ఈ దెబ్బలేంటి? ఆ గదిలో లాకర్ తెరిచిందేంటి? అసలు ఇదంతా ఏంటి? ఏం జరిగింది? దొంగలు పడ్డారమ్మా. దొంగల? అవునమ్మా, మంచి ఎత్తుగా ఉన్నాడు, అన్ని ఎత్తుకుపోదాం అనుకున్నాడు. కానీ నేను ప్రాణాలకి తెగించి పోరాడాను. వాడి చేతిలో చచ్చిపోయాను అనుకున్నాను. కానీ టైంకి పోలీసుల జీపు మన ఇంటి ముందు నుంచి వెళ్తుంటే ఆ సైరన్ సౌండ్కి వాడు భయపడి పారిపోయాడమ్మా. అయ్యా, ఆ ఇంట్లో నేను వెళ్ళే టయానికి ఇద్దరు దొంగలు దొంగతనం కోసం వచ్చారు. దొంగల? అవునయ్యా. ఆ ఇంట్లో ఉన్న డబ్బు నగలు దోసుకుపోవాలని చూశారు. నేనే వాళ్ళు కొట్టి ఆ డబ్బు నగలు మళ్ళీ బీరువాలో పెట్టేశాను. రేయ్, ఇంట్లో డబ్బు నగలు ఉన్నాయంటే ఇంట్లో ఖచ్చితంగా మనుషులు ఉన్నారనే అర్థం.